అంబేద్కర్ గారు చెప్పింది ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం కదా. నిన్ను ఎన్నుకున్న ప్రజల్ని నిన్ను నమ్ముకుంటే నువ్వు వెళ్ళి పక్క పార్టీలోకి వెళ్ళిపోతావు అంటే మరి మరి అంబేద్కరిజంకి అర్థం ఏముంది? ఒక మార్పు తీసుకొద్దామంటే ఒక చిన్నపాటి ఉన్న వ్యక్తి కూడా వెళ్ళిపోయారు. ఏ గోదావరి జిల్లాలని అందరూ దృష్టి పెట్టారో దృష్టి పెట్టారో ఆ గోదావరి జిల్లాలని పట్టుకొని తీరాలి. ఎందుకు పట్టుకొని తీరాలి? ఉభయ గోదావరి జిల్లాలని వైసీపీ పాలన నుంచి ముందస్తుగా విముక్తి చేయాలి. నన్ను పాలించే నాయకుడు ఎమ్మెల్యే నాకంటే నిజాయితీపరుడు అయితేనే నాకు న్యాయం జరుగుతుంది. ఇంక ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే కనీసం నేను రోడ్లు కూడా ఇయ్యని పరిస్థితికి రాజులు మెయిన్ రోడ్ చూస్తుంటే అది ఒక పడవ ప్రయాణం లాగా ఉంది. మనకే ఇంత ఇబ్బంది ఉంటే మీరు ఊహించుకోండి జబ్బు వచ్చిన వాళ్ళకి, పెద్దలకి, గర్భిణీ స్త్రీలకి, ఆటోలకి. ఆటోలకి ఎంత రిపేర్ అవుతుంది? నువ్వు ఇస్తావు వాహన మిత్రా, నేను డబ్బులు ఇస్తావు. 10,000 ఇచ్చి 10,000 దేనికి సరిపోతాయి? ఈ రోజుల్లో ఒక కుటుంబం నడవాలంటే 20,000 కావాలి మినిమం. 15 నుంచి 20,000 ఉంటే కనీసం కటాకటిగా సరిపోతుంది. భూగర్భ జలాలు కలుషితం అయిపోతున్నాయి, తాగడానికి నీళ్లు కలుషితం అయిపోతున్నాయి. ఆక్వా ఫార్మింగ్ ఎక్కువైపోయింది. ఆక్వా ఫార్మింగ్ వల్ల ఆదాయం ఉంది, ఎంప్లాయ్మెంట్ ఉంది, తద్వారా కలుషితం కూడా అంతే ఉంది. ఉభయ గోదావరి జిల్లాలని ముఖ్యంగా మన కేజీ బేసిన్ కానీ, గెయిల్ కానీ, ఓఎన్జీసీ కానీ, రిలయన్స్ ఆర్ వేదాంత, ఇక్కడి నుంచి అమాంతమైన ఆయిల్ నిక్షేపాలు పట్టుకెళ్ళిపోతున్నప్పుడు ఒక్క స్థానిక నాయకులు కూడా బలంగా మాట్లాడలేదు. దగ్గరుండి రా మన రాజులు కానీ మిగతా అన్ని ఉన్న దాదాపు ఉభయ గోదావరి 34 నియోజకవర్గాల్లో నేను ప్రత్యేకమైన సమయం, ప్రత్యేక దృష్టి పెట్టదలుచుకున్నాను. కోస్తా ప్రాంతంలో విపరీతంగా జ్ఞానం ఉంది. జాన్ బాబు లాంటి వాళ్ళు వెళ్ళి ఎక్కడో విదేశాలకు వెళ్ళి, కువైట్ కదా మీది, కువైటే కదా, దుబాయ్, ఇప్పుడు దుబాయ్కి వెళ్ళి ఉద్యోగం చేసుకోగలిగారు. ఇక్కడ ఎందుకు ఉపాధి అవకాశాలు లేవు? సముద్ర తీర ప్రాంతంలో ఉన్న అన్నిటికీ, సముద్ర తీర ప్రాంతంలో ఉన్న అన్నిటికీ ఇష్టం వచ్చినట్టుగా మన ఏమంటుందని ఇసుకను తవ్వేస్తే అసలు ఏమంటుందని ఆ ఎన్విరాన్మెంట్లో ఆ వాతావరణం సర్వనాశనం అయిపోతుంది. అది 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 ఉచ్చం నీచం తెలియకుండా దోచేస్తున్నారు ఉచ్చలు విడిగా. అన్ని జిల్లాలకి, మనకున్న 25 జిల్లాలకి, 26 జిల్లాలకి మొత్తం అన్నం పెట్టే పాత్ర ఇది, అన్నపూర్ణ. ఈ నేల, ఈ నేల బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. దీంట్లో ముఖ్యంగా మన గోదావరి జిల్లాలో కులం తాలూకు లోపల చాలా ఉంటుంది అందరికీ. మా కులం అనేది కులం ఉన్న అది అది మన సోషల్ కల్చరల్ కనెక్ట్. అది నేను పలానా కులంలో నేను మనిషిగా నా పేరు ఎలా ఉందో, నా రూపురేఖలు ఎలా ఉంటాయో, నా కులం కూడా నా ఐడెంటిటీ. మన సామాజిక చిత్రంలో కొన్ని కులాలు కొంచెం అభివృద్ధిగా సామాజికంగా వెనుకబడుతున్న దూరంగా అనేటువంటి వివక్ష కొంత ఉంది. దాన్ని మనం కాదని కానీ వివక్షను బేస్ చేసుకొని ఎంతసేపు మనం దాని చుట్టూ తిరిగితే ఇంకా అభివృద్ధి రాదు. నేను పెట్టుకుంది నేను, అందుకనే అంబేద్కర్ గారు చెప్పింది మనకి ఈ రిజర్వ్డ్ నియోజకవర్గాల పర్పసే అది, అణగారిన వర్గాలు తీసుకొచ్చి పైకి రావడం. సో రూల్ ఆఫ్ లా అందరికీ సమానం. మర్డర్ ఒక కులం చేస్తే ఇంకో కులం వెనకేసుకు రాగడం. ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి, నాకు ఆయన ఎవరో కూడా తెలియదు, ఇప్పుడు కలవాల, నువ్వు మీరు కూర్చొని ఒక మర్డర్ చేశారు, మీరు ఒక హత్య చేశారు. ఒక ఎమ్మెల్సీ వెరీ సింపుల్ చెప్పాలంటే కులాలు ఇవన్నీ పక్కన పెడతాం. ఒక ఎమ్మెల్సీ ఒక హత్య చేశాడు. ఎమ్మెల్సీ హత్య చేస్తే ఎనీ లాలో ఏముంటుంది? శిక్ష పడాలి. నువ్వు చేసిన దానికి శిక్ష పడాలి. నువ్వు చంపేసే ఒక వ్యక్తిని కారణాలు వ్యాలిడ్డా ఇన్వాలిడ్డా నీకు సహకరించే కారణాలు అవన్నీ సెకండరీ. మా ఒక మర్డర్ జరిగింది, మర్డర్ జరిగితే నువ్వు ఏం చేశాడు, వెళ్ళి డోర్ డెలివరీ చేశాడు. ఇక్కడ సోషల్ యాంగిల్ మాట్లాడదు. నిజంగా చట్టం కనుక చాలా బలంగా పనిచేస్తే పోలీసులు వెంటనే అతన్ని శిక్షించాలి. ఇదర్ యువర్ ఎమ్మెల్సీ ఆర్ నాట్ వీ డోంట్ కేర్, యువర్ ఎమ్మెల్యే ఆర్ నాట్ వీ డోంట్ కేర్, ఎస్పీ ఆర్ లోకల్ పోలీస్, ఈవెన్ ఏ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ కూడా అరెస్ట్ చేయగలడు నిజంగా చట్టం బలంగా పనిచేస్తే. అతను వెళ్ళి ఎక్కడో కాకినాడలో ఎక్కడో కూర్చుంటాడు, అక్కడ క్రైమ్ సిండికేట్తో మాట్లాడతాడు, వెళ్ళి డోర్ డెలివరీ చేసొచ్చు. ఇక్కడ సోషల్ యాంగిల్ వచ్చింది. చంపింది, చంపిన వ్యక్తిని కాపు సామాజిక వర్గం కాదు, ఏ సామాజిక వర్గం కూడా వెనకేసుకు రాదు. కానీ అంటే ఇదన ఓట్లు పోతాయో అని చెప్పి, అసలు గెలవని వాడు కూడా ఓట్లు పోతాయని అనుకుంటారు. అది విచిత్రం మన పొలిటికల్ ప్రాసెస్. గెలవని వాడు కూడా అసలు రాజకీయాలు సంబంధం లేదు.
అంటే నేనేమంటానంటే మనవాడైతే మనవాడు తప్పుడు పని చేస్తే శిక్ష పడాలి ఎవరికైనా సరే. రూల్ ఆఫ్ లా అంటే ఏంటంటే నువ్వు ఎవడు తప్పు చేసినా శిక్ష సమానంగా పడదు. ఇర్రెస్పెక్ట్ హూ యు ఆర్, వాట్ బ్యాక్గ్రౌండ్ యు ఆర్, వీ డోంట్ కేర్. నువ్వు తప్పు చేసావు శిక్ష పడుతుంది.